హాయ్ అండ్ సతీష్ ఈ వారం ఫైనల్ ఓటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ సీజన్ కూడా సగమైతే అయిపోతున్న నేపథ్యంలో అసలు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు దాని ఎవరు ఉండబోతున్నారు అనే దానిపై కూడా ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది సో మీ దృష్టిలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి టాప్ ఫిఫ్త్ ఎవరు ఫోర్త్ ఎవరు థర్డ్ ఎవరు రన్నర్ అప్ ఎవరు కాబోతున్నారు విన్నర్ ఎవరు అనేది కూడా ఈ ఏడు వారాల షోని మీరు అబ్జర్వ్ చేశారు కనుక సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అట్లాగే టాప్ ఫైవ్లో మీ దృష్టిలో ఎవరు డిజర్వ్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇక ఓటింగ్ చూసుకుంటే ఎప్పట్లాగే ఈ వారం స్టార్టింగ్లో చూసుకుంటే యాభై శాతంతో మొదలైన బిందు మాధవి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ప్రస్తుతానికి ఈ వారం క్లోజ్ అయ్యే సమయానికి నా అంచనా ప్రకారం ఫార్టీ త్రీ పర్సెంటేజ్ అంటే వివిధ రకాల అనఫిషియల్ ఓటింగ్ని బట్టి చూస్తే అనఫిషియల్ ఓట్స్ని నమ్మొద్దు అని కొందరు అంటారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అనేది చెబుతాను ఎందుకంటే అక్కడ ఓట్లు వేసేవాళ్ళు మన బిగ్ బాస్ అఫీషియల్ ఓట్లు వేసేవాళ్ళు కూడా బిగ్ బాస్ ఆడియన్సే తప్ప అక్కడ వేసేది వేరే వాళ్ళు ఇక్కడ వేసేది గ్రహాంతర వాసులు వేరే ఇతర దేశస్తులు కాదు సో అక్కడ ఇక్కడ కూడా ఏంటంటే అఫీషియల్లో వేసేవాళ్ళు లో కూడా తమ ఫేవరెట్ కంటెస్టెంట్ పొజిషన్ ఏంటి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు పలానా ఇరిటేటింగ్ కంటెస్టెంట్ పొజిషన్ ఏంటి పలానా ఫేవరెట్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ పొజిషన్ ఏంటి అట్లా తెలుసుకోవాలనే ఉత్సాహంతోనే ఈ అనఫిషియల్ పోల్స్ కూడా వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్స్లో కానీ ట్విట్టర్ ఫేస్బుక్లో కూడా ఇన్స్టాలో కూడా వేసేది కూడా వీళ్ళే సో ఇట్లాంటి వాటిని నమ్మొద్దు అని చెప్పే ప్రచారాన్ని అయితే నమ్మొద్దు అని నేను చెబుతాను ఎందుకంటే ఇవి ఒక్క తెలుగులోనే కాదు హిందీలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ అన్ని లాంగ్వేజ్ కూడా అదర్ లాంగ్వేజెస్లో కూడా చేసేటప్పుడు కూడా ఈ అనఫిషియల్ పోల్స్ తాలక ఫలితాలే ఎక్కువ శాతం ప్రతి సీజన్లో కూడా అవే వాస్తవాలకు దగ్గరగా వస్తాయి అవే అవుతూ ఉంటాయి ఎలిమినేషన్ విషయంలో కానీ ఎప్పుడో నైంటీ నైన్ పర్సంటేజ్కి ఒకసారి ఎప్పుడూ తప్పిద్ది అప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్ టీమ్ తాలకు ఈక్వేషన్స్ కొన్ని సెర్చ్ చేసుకునే క్రమంలో హోరహోరి ఉండేటప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ఒక వంద ఎట్ట ఒక రెండు వందల మధ్య ఉండేటప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్తో ఆట ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో అప్పుడు చాయిస్ తీసుకుంటారు తప్ప ఎక్కువ శాతం ఓట్ల పరంగానే తీసుకుంటారు ఈ సీజన్లో కూడా అన్నీ కూడా ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ప్రస్తుతానికి బిందుమాతవి ఓటింగ్ అనేది ఫార్టీ త్రీ పర్సెంటేజ్ దగ్గర అయితే ఫిక్స్ అయిపోయింది మాక్సిమం ఎట్లాగా కొనసాగే అవకాశం ఉంది ఇంకా ఈ మిగిలిన వారాల్లో ఆవిడ జర్నీని బట్టి గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందో చూద్దాం కానీ మాక్సిమం ఇదే ఫిక్స్ అనుకోవచ్చు అట్లాగే అఖిల్ సత్తాకి ఇరవై ఐదు నుంచి వారంలో స్టార్టింగ్లో ఇరవై ఐదు వరకు వచ్చింది ప్రస్తుతానికి అయితే పద్దెనిమిది అయితే ఓటింగ్ అయితే ఫిక్స్ అయింది ప్రధానంగా అఖిల్లో చూసాం గ్రూప్ కాదు అంటున్నా సరే నటరాజ్ మాస్టర్ విషయంలో చాలా వెనకేసుకొస్తూ ఉంటాడు అయినా ఇప్పుడు శ్రవంతి విషయాన్ని కూడా ఆవిడ బా ఇటుకొచ్చాక కూడా బాధపడినట్టుగా తను నటరాజ్ మాస్టర్ నన్ను ఎన్ని మాటలు సరే అఖిల్ ఒక్క మాట కూడా అండవు కానీ నేను తిరిగి నటరాజ్ మాస్టర్ అంటే అయ్యో అలా ఎందుకనో అనద్దు అని నన్ను సతాయిస్తాడని చెప్పేసి ఆవిడ బాధపడినట్టుగా ఇప్పుడు మనం వారం బిందు మాధవ్ కూడా ఇదే పాయింట్ మీద నామినేట్ చేసేటప్పుడు వాయిస్ రేజ్ చేసినట్టుగా ఇవాళ కూడా చూసాం ఏంటంటే ఎపిసోడ్లో కూడా మనం చూసుకుంటే అనిల్ విషయంలో ఎందుకు రెస్పాండ్ అవుతున్నావు అని రెస్పాండ్ అయ్యింది ఎవరు అఖిల్ రెస్పాండ్ అయ్యాడు అట్ ద సేమ్ టైం నటరాజ్ మాస్టర్ మీ వాయిస్ ఏంటి పగల కొట్టేస్తా ఆయన కూడా అప్పుడు మెహబూబ్ వాళ్ళ సీజన్లో అఖిల్ కూడా ఉన్నాడు కదా సేమ్ సిచ్యువేషన్ ప్రత్యక్షంగా ఆ రోజు ప్రాక్టికల్గా చూశాడు ఆ వీకెండ్లో నాగార్జున వచ్చేటప్పుడు ఎంత గట్టిగా ఇచ్చాడు కొరడా చులిపించాడని ఆ రోజు చూశాడు ప్రత్యక్షంగా సేమ్ మెహబూబ్ పూనాడ అనే మాదిరిగా ఈరోజు కూడా నటరాజు మాస్టర్ పగిలిపోద్ది పగల కొట్టేసే వెళ్తా ఖచ్చితంగా పగల కొట్టేస్తా కుట్టేస్తాయి ఎంటే మాట్లాడేటప్పుడు రెడ్ కార్డు వచ్చినా పర్వాలే ఇవన్నీ చేసేస్తానప్పుడు ఖచ్చితంగా వారించాలి ప్రధానంగా అఖిల్ ఆ రోజు చూశాడు ఆ సీజన్లో ఈ సీజన్లో కూడా అనిల్ రెస్పాండ్ అయ్యింది అని కాదు ఆయనను ఉద్దేశించాలంటే కనుక ఆయన రెస్పాండ్ అవుతాడు బట్ ఆయన వారించే బదులు పైగా అక్కడ అనిల్ చెప్పాడు వాడు అనే పదం బయట నుంచి వచ్చిందే నా చెవిని పడింది కనుక నేను రెస్పాండ్ అయ్యానని చెప్పేటప్పుడు ఫస్ట్ మరి వాడు వీడి మీరే ఎవరైనా స్టార్ట్ చేశారా ఒకవేళ మీరు కూడా స్టార్ట్ చేయకపోతే మీరు గమనం ఉండాలి నటరాజ్ మాస్టర్ మీరెందుకు రెస్పాండ్ అవుతున్నారు మాదిరిగానే వారించాలి సరే ఆ లెవెల్ దాటేసి కూడా ఆయన పగల కొట్టేస్తా రెడ్ కార్డు వచ్చిన పర్వాలేదు ఇంత లెక్క ఒక లెవెల్కి వెళ్ళిపోయి వార్నింగ్లు ఇచ్చేటప్పుడు కూడా అఖిల్ మరి అక్కడ అనిల్ విషయంలో స్పందించినట్టుగా నటరాజ్ విషయంలో కూడా స్పందించి ఇంత మాట్లాడే పద్ధతి ఇది కాదు అని వారించుంటే అఖిల్ గ్రాఫ్ పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఎస్ ఒక పెద్ద మనిషిలో స్పందించాడు గొడవలు పడద్దు వాయిస్ రేజ్ చేయొద్దు వార్నింగ్ ఇచ్చుకోవద్దు అని ఒక హుందాగా బిహేవ్ చేశాడని చెప్పి ఖచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది మెజార్టీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కాకుండా అనిల్ చేస్తూ తప్పు నటరాజు చేస్తే ఓపెన్ మాదిరిగా శ్రవంతి విషయంలో చేసినట్టు ఇక్కడ అనిల్ విషయంలో కూడా నటరాజున రావడం వల్ల ఏంటంటే ఓడింగ్ అనేది గ్రాఫ్ పెరగదు మైలేజ్ వచ్చింది ఎలాంటి దగ్గర ఎలా స్టాండ్ తీసుకున్నారు ఎలా స్పందించారు ఎంత హుందాగా అనేది చూస్తారు ఆడియన్స్ ఇక్కడ బిందుమాత విషయంలో కూడా నేను చూసాం హమీద అండ్ అనిల్ రిలేషన్ విషయంలో ఆవిడ ఒక ఒక టాస్క్ నుంచి రిలేషన్ ఫైన్ 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 అని చెప్పి ఆవిడ ఎంత హుందాగా దాని గురించి తీసుకుంది వీళ్ళెట్టా అషు ఆ అజయ్ వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు సో అలా ఉంటుంది అలా యాక్షన్ బట్టి ఆడియన్స్లో రియాక్షన్ అనేది వస్తుంది ఆయా సందర్భాల్లో తోటి కంటెస్టెంట్స్ల పట్ల హౌస్మేట్స్ తలకి యాక్షన్కి రియాక్షన్ ఆడియన్స్ నుంచి వస్తుంది అది ఓటు బ్యాంక్గా మారుతుంది టైటిల్ విన్నర్న చేయాలా టాప్ ఫైవ్లో ఉంచాలా ఈ వారం పంపించేయాలని డిసైడ్ చేసి దివే ఇక నెక్స్ట్ వన్ శివ ఓటింగ్ కూడా చూసుకుంటే పదహారు వరకు వెళ్ళింది వీక్ స్టార్టింగ్లో ప్రస్తుతానికైతే పన్నెండు దగ్గర అయితే స్థిరపడింది అరియాన చెప్పినట్టుగా అర్యానా విషయంలో ఈ నా నోడు దోల ఏదైతే ఉందో ప్రదర్శించాడు కదా ఇలా మాటలు విని 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 ప్రతిసారి దోల అనే పదం కామన్ వరడి అయిపోయింది ఇంకా నాకు తప్పట్ల అట్లా ఫ్లోలో వస్తుంది మరి ఇంకా ఆ రే ఎపిసోడ్ రియల్ చూసినప్పుడు అన్నీ కూడా ఆ మాట అన్నట్టుగా అర్యానా వార్నింగ్ ఇచ్చినట్టుగా అవి అయితే తగ్గించుకోవాలి ఎన్నోనైతే తెలియదు ఇలాంటి క్యాప్షన్ రాయిస్తారా తప్పు కదా అలా అనొచ్చా శివ చాలా ఈ డెవలప్మెంట్ మైనంగ్ డైలాగ్ ఇప్పుడు నటరాజు విషయంలో కానీ వీళ్ళ అజే వీళ్ళ విషయంలో ఎట్టయితే బ్యాడ్ అవుతుందో ఆడియన్స్ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారో కామన్ సెన్స్ కూడా లేకుండా తోట హౌస్ మేట్స్ గురించి ఇట్లా మాట్లాడొచ్చని దుప్పట్లో అంటే డైలాగ్స్ గురించి అన్నింటి గురించి కూడా అయితే ఇరిటేట్ అవుతున్నారో ఇట్లా కరెక్ట్ కాదు ఇది బిహేవియర్ కాదు ఇదేం మేనరిజమ్స్ అని ఇదేం మేనర్స్ అని చెప్పి ఎట్టైతే తిట్టుకుంటున్నారో అట్లా సెచ్యువేషన్లో కూడా అంటారు కదా అరి అనే విషయంలో అలాంటి డైలాగులు ఇవి కూడా అయినది జోక్ వేసేస్తాను ఫన్ చేసేస్తాను ఫ్లో అయిస్తాను అంటే కుదరదు అక్కడ పోనీ ఫ్లోలో వచ్చింది వెంటనే స్పాట్లో సారీ చెప్పాలి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి చెప్పాలా వద్దా చెప్పాలనుకుంటున్నా రావాలనుకుంటే ఇట్ట కాదు స్టాండ్ తీసుకుని ఫిక్స్ అవ్వాలి శివ ఈ ద్వారా ఎప్పటికైనా హండ్రెడ్ పర్సెంట్ ఆ దురద ఏదైతే ఉందో నోటు దొరదా దానికి పులి స్టాప్ పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు ఆడియన్స్ మనసులు ఎంతవరకు గెలుచుకుంటారో అంత బ్యాడ్ అయిపోయి ప్రమాదం కూడా అవకాశం కూడా ఉండదు చేతిలో నోటు దొరత ఇచ్చుకున్నట్టే సో ప్రస్తుతానికి అయితే సేఫ్ నెక్స్ట్ మహేష్ మిత్ర ఆరు ఆరు శాతం దగ్గరే ఇద్దరు కూడా ఫిక్స్డ్గా ఉన్నారు ఆరు ఆరు శాతంతో ఓటింగ్లో పెరుగుతానికైతే నాలుగు ఐదు స్థానాల్లో స్థిరంగా కొనసాగుతున్నారు వీళ్ళకి వచ్చే ముప్పై అయితే లేదనిపిస్తుంది ఇక ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు స్థానాల్లో ఉండే పొజిషన్స్లోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఓటింగ్ పరంగా చూసుకుంటే నటరాజ్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ మాట తీరు మరి ఈ వీక్ అంతా నాకు ఈ వీక్ కలిసి రావాలని బాధపడుతుందో బిందుమాలతో కూడా సరిలే ఈ వీక్ ఎట్టగే ఉంటుంది ఒక్కొక్కసారి ఒకసారి ఉంటుందని సర్దికి పోయినా నటరాజ్ మాస్టర్ కూడా ఈ వీక్ అంతా స్వయంకృత అపరాధం అనేది చెప్పాలి ఓవర్గా అగ్రెస్ అయిపోవడం నోటు నోటికి ఏమంటే వస్తా మాట చేయడానికి పైగా ఈ లాస్ట్ ఈ ఎపిసోడ్ చూసే ముందు కూడా చాలామంది పన్నెండు వరకు అవకాశం ఉంటుంది కనుక ఓట్లు వేసే అవకాశం ఉంటుంది ఆ సమయంలో కూడా కుట్టేస్తా అని వార్నింగ్లు ఇచ్చేసి అనిల్ అసలు ధోరేపు ఎప్పుడు అలాంటి పర్సన్ మీద మీద మీదకి వెళ్ళిపోయినట్టుగా కుట్టేస్తా కుట్టేస్తా అంటే ఆడియన్స్ చూస్తా సరేనైనా కుట్టుకోవడానికి మిమ్మల్ని వంపల మీ బిహేవియర్ నచ్చితే ఓట్లు వేస్తాం ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ కూడా రావచ్చు బిందు ఏం ఆడుతుంది బిందు ఏం ఆడుతుంది బిందు ఏం ఆడుతుంది ఆవిడకి ఎందుకు ఓట్లు పడుతున్నాయి ఆడ్రజు మరి ఆడుతున్నాడు కదా టాస్కులన్నీ ఆడుతున్నాడు మాటలు ఆడుతున్నాడు కదా మరి ఎందుకు పడట్లా ఆ విషయం చెప్పండి పోనీ మరి వారం ఎందుకు ఈ డేంజర్ జోన్లో ఉన్నాడు వారం స్టార్టింగ్ నుంచి మీరు ఎన్నటికే ఆడే వాళ్ళని పంపించేస్తారు ఆడిన వాళ్ళు పంపించట్లేదు ఉంచుతున్నారంటే ఆడకపోయినా వాళ్ళ బిహేవియర్ ఏదైనా నచ్చుతుంది వాళ్ళు మాట ఆడే మాట ఆచితూచి ఆడడం వల్ల వాళ్ళు స్పందించే తీవ్రని బట్టి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఓట్లు వేస్తారు అది ఎవరైనా కానీ ఇక్కడ ఈయన ఆట ఆడుతున్నాడు కానీ అంతకు మించి ఆ మాట తీరుతోనే బ్యాడ్ అయిపోతున్నాడు ఆడియన్స్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ కాస్త దూరం అయిపోతుంది లేకపోతే ఆయన పడే కష్టానికి ఆయన తపనకే గెలవాలనే కసికి ఆ నలభై ఏళ్ళ వయసులో ఎంత కష్టపడుతున్నదానికి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు చేస్తారు కూడా కానీ నోరు అయితే మాత్రం అదుపులో ఉండదు కదా కొట్టేస్తాను కుట్టేస్తాను కొట్టేస్తాను వార్నింగ్లు ఇచ్చేసి బెదిరించేసి మీద మీదకి వెళ్ళిపోయి మన శివ వేషంలో అయితే ఏ బిగ్ బాస్ సీజన్లో ఏ కంటెస్టెంట్ తోటి కంటెస్టం పట్ల అన్ని మాటలు అని ఉండడు అదే తగ్గించుకోవాలి అది తగ్గించుకోకపోతే కష్టమే ఇప్పుడు డబల్ మీనింగ్ డైలాగులు వీటిని క్షమించినా సరే ఆయన విజ్ఞతగా వదిలేద్దాం ఆయన పోయి ఆయనే దవ్వుకున్నట్టుగా అట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఓట్లు వేసే వాళ్ళు ఎవరు ఉండరు దూరం అవుతారు తప్ప దగ్గర తీసుకోరు ఫ్యాన్స్గా ఎవరు మారే అవకాశం ఉండదని ఒక రకంగా ఉంటుంది బట్ ఇట్లాంటితో మరింత లాస్ అయ్యింది కదా సో ప్రస్తుతానికైతే ఓటింగ్ పరంగా చూసుకుంటే నటరాజ్ మాస్టర్ లీస్ట్లో ఎనిమిదవ ప్లేస్లో ఉన్నాడు ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది లేదు లీక్లు వస్తాయి కదా నో ఎలిమినేషన్ ఉంటుంది సీక్రెట్ రూమ్ ఉంటుంది నటరాజ్ మాస్టర్ని పంపించరు ఫ్యామిలీ మీట్ అయితే లేదు అదర్ లాంగ్వేజెస్లో ఓటీటీలు కూడా ఈ ఓటీటీలు కూడా ఉండకపోవచ్చు అయితే లీక్ల ప్రకారం ఒకవేళ సీక్రెట్ రూమా లేకపోతే నటరాజ్ని నివారం ఎలిమినేట్ చేయరు అనేది అయితే ఆయన లీక్లే ప్రస్తుతానికి నాకు తెలిసినంతవరకు సో ఓటింగ్ పరంగా అయితే నటరాజ్ మాస్టర్ ఒకవేళ తప్పితే నెక్స్ట్ హర్యానా డేంజర్ జోన్లో ఉంది ఆమె వెళ్ళే అవకాశం ఉంది ఇంకా దాటితే అనిల్ అనిల్ వరకు రాకపోవచ్చు నా అంచనా మాత్రం ఎందుకంటే హర్యానా అనిల్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు సేమ్ పర్సంటేజ్ ఓటింగ్తో పెద్దగా తేడాలి వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ పర్సంటేజ్ వరకు నట్రాజ్ మాస్టర్ లీస్ట్లో ఉన్నాడు కనుక ఆయనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి